సార్ ఇందాక వరుణ్ తేజ్ గారు అన్నారు యాక్చువల్ అదే క్వశ్చన్ నాకు డౌట్ వచ్చింది లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ డైలాగ్ నీలాంటి వాళ్ళ వల్ల వర్షాలు పడతాయి పంటలు పండుతాయి నాలాంటి వాళ్ళ వల్ల 10 మంది కడుపు నిండుతుందని అన్నారు అంటే కొంచెం కాంట్రడిక్షన్గా అనిపిస్తుంది నాకు ఎందుకంటే వర్షాలు పడి పంటలు పండితే ఆటోమేటిక్గా కడుపులు నిండుతాయి అతనికి ఇతనికి డిఫరెన్స్ ఏంటి పెద్ద కథ అది ఓకే చిన్నగా చెప్తాను లెఫ్ట్ భావజాలం ఉందనుకోండి మీకు రైట్ వింగ్లో ఉన్న వాళ్ళంతా కూడా విలన్లుగా కనిపిస్తారు మీకు రైట్ భావజాలం ఉందనుకోండి లెఫ్ట్లో ఉన్న వాళ్ళంతా విలన్లుగా కనిపిస్తారు రెండోది ధీరూభాయ్ అంబానీ అంటే నచ్చనోళ్ళు చాలామంది ఉన్నారు ధీరూభాయ్ అంబానీ మీద ఆర్టికల్స్ రాసిన వాళ్ళే జియోఫోన్ వాడుతుంటారు అది వేరే విషయం సో పారిశ్రామికవేత్తలైనా ఒక డాన్ అయినా అంటే దావూద్ ఇబ్రహీం లాంటి ఒక డాన్ దగ్గర పనిచేసే వాడి దగ్గర కూడా వాడికి ఎటువంటి క్రైమ్తో సంబంధం లేకుండా వాడు ఒక డ్రైవర్ అయి ఉంటాడు వాడు ఇప్పుడు క్రైమ్ చేయడు వాడు డ్రైవర్ అవుతాడు వాడు కడుపు నిండుద్ది మిగతా డ్రైవర్ల కంటే వాడికి ఎక్కువ జీతం ఉండొచ్చు వాడు పిల్లల్ని దావూద్ ఇబ్రహీం చదివిస్తుండొచ్చు మనకు ఆ స్టోరీస్ అని తెలియవు మనం ఎంతసేపు ఇదే చెప్తాం కాబట్టి ఏంటంటే నేచర్ బ్యాలెన్స్ ఎప్పుడు ఉంటుందండి పులి ఎప్పుడు జింకను తింటుంది జింకను గడ్డి జింక గడ్డి తినాలి ఇది తప్పని ఒక పరిస్థితి అనమాట సో నేను ముందే చెప్పినట్టు ఎక్కడ నిలబడి చూస్తున్నాం అన్న దాని మీద ఉంటుంది మీరు చెప్పిన రైతు ఒక్కడు పంట పండించడం వలన కడుపులు నిండినట్లయితే ఈ దేశంలో రైతులు ఒక్కళ్ళే కోటీశ్వరులుగా ఉండాలి ఏ రైతు కూడా కోటీశ్వరుడుగా లేడు సో రైతు దగ్గర నుండి అది ఇంకో దగ్గరికి వెళ్ళాలి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అది ఇంకో 10 మందికి పంచాలి అందులో మీరు నేను మనందరం తినాలి అంటే మనం పనిచేస్తున్న సంస్థ వ్యక్తి చెడ్డోడో మంచోడో పక్కన పెడితే మనం మంచిగా బతుకుతున్నామా మన భార్య పిల్లల్ని చక్కగా చూసుకుంటాం మన కడుపులు నిండుతున్నాయా అన్న ఉద్దేశంతో రాసిన డైలాగ్ సార్ అది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.